ఆయన ఉన్నాడు ఆయన ఎవరిని చూసినా నవ్వుతూనే మాట్లాడుతూ ఉంటాడు కనీసం నా మూతి చూసి నవ్వితే నాకు ఏమైంది నేను జోకులు వేయాల్సిన పనుల నాకు ఏం జోకులు వేయాల్సిన పనుల కనీసం ఒక బ్యాచ్లో కూర్చున్నప్పుడు నన్ను వెల్కమింగ్ గా తీసుకుంటే నాకు అక్కడ కూర్చోబుద్ధి అవుతుంది నేను కూర్చున్నానా ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ నేను కూర్చో ఉంటా ఇక్కడ మాట్లాడతారు ఇక్కడ మాట్లాడతారు నన్ను చూడ కూడా చూడు మధ్యలో నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది వెల్కమింగ్ గా లేనప్పుడు ఎంతసేపు అని కూర్చునేది అనేసి లేట్ వచ్చేస్తా ఈయన నన్ను వెల్కమింగ్ గా మాట్లాడతాడు ఈయనతో మాట్లాడతాడు ఆయన నన్ను వెల్కమింగ్ గా మాట్లాడతాడు ఆయనతో మాట్లాడతా సత్య కొంచెం వెల్కమింగ్ గా మాట్లాడుతుంది ఈ పిల్ల వెల్కమింగ్ గా మాట్లాడుతుంది ఎవరితో నాకు కొంచెము ఆ కంఫర్ట్ ఉందో నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడుతాను మరియాన వెల్కమింగ్ గా ఉంటుంది నాట్ ఎవ్రీబడి ఈజ్ సో వెల్కమింగ్ హీఈస్ వెల్కమింగ్ ఈ పిల్లలతో మాట్లాడతా అది ముట్టగానే శ్రీయా ఉన్నాడు ఆ పిల్లడు కూర్చునే ప్లేస్ వచ్చి కూర్చున్నాడు అనుకో రెండు నిమిషాలు మాట్లాడు లేచి వెళ్ళిపోతాడు ఈ పిల్లడు మాట్లాడతాడు ఆ పిల్ల మాట్లాడుతుంది ఆయన మాట్లాడతారు ఆ పిల్ల వాళ్ళిద్దరు మాట్లాడతారు మిగిలిన వాళ్ళు అసలు మూర్చూర్రు ఒక కాన్వర్సేషన్ లో కూర్చుంటే అందుకే లేచి వచ్చేసిన ఏం లే తన నేమ్ వెల్కమింగ్ చేయి వెల్కమ్ నాకు వెల్కమింగ్ గా లేదు ఆ గ్రూప్ అర్థమైందా అందుకే నేను మ్యాక్స్ నేను వచ్చి కూర్చుంటే కూడా నిన్ను నువ్వు ఉన్నావు ఇక్కడ ఒక డైలాగ్ చెప్తారు ఇక్కడ ఒక డైలాగ్ చెప్తారు మధ్యలో నేను ఉన్నా నా మొహం కూడా చూడను కూడా చూడరు కానీ అట్లా ఒక ఐ లుక్ ఐ కాంటాక్ట్ ఐ ఏమే ఉండదు ఏమనిపిస్తుంది చెప్పు వెల్కమింగ్ గా ఉంటుందా అందుకని లేచి వచ్చేసి ఫోన్లే మనతో మాడే వాళ్ళతో మాట్లాడతాం అని చెప్పి ఈయన ఒకటే ఏదో మాట్లాడతా ఉన్నాడు ఎందుకంటే ఆయనతో కూడా ఎవరు మాట్లాడరు కాబట్టి మేమేదో బిగ్ బాస్ అందరు కూడా చెప్తున్నా అసలు ఎవరు ఎవరు ఒక లుక్ కూడా లేదు కనీసం షాని అయితే మాట్లాడాడు ఏం తాగుతా ఆయన తెలుసు నేను తాగుతాను మళ్ళీ అయినా కూడా వచ్చి కూర్చున్నాను కాబట్టి తాగుతానవా అని అడిగినాడు అది వెల్కమింగ్ అంటే వచ్చి ఏదో ఒకటి మాట్లాడేది ఏమేమి మాట్లాడుకుంటే ఇక్కడ ఒకరితో మాట్లాడి నేను మధ్యలో నేను కూర్చుని నేను తయారుగా పోగా నేను ఏమన్నా ఇక నీకు ఒక జోక్ పడుతుందా నేను నిన్న నామినేట్ చేసినప్పుడు మధ్యలో ఒకటి చెప్పనా అన్నా నాకు అనిపించింది కామెడీ చెప్తున్నాను ఆ తర్వాత నేను నవ్వుకున్నా నవ్వి మళ్ళీ మళ్ళీ నార్మల్ ఏమైంది అది సర్లే అందుకే లేచి వచ్చేసిన వెల్కమింగ్ అనిపించలేదు నాకు అందుకే అదే బెటర్ అంటే ఈ పిల్ల వచ్చి ఈయనతో తప్ప ఎవరితో ఉండవు అంటే నాకు నాకు వెల్కమింగ్ గా ఉండే వాళ్ళతోనే మాట్లాడతాను ఈయన కొంచెం వెల్కమింగ్ గా ఉంటాడు మిగతా వాళ్ళు ఎవరు అంత లేరు కొంచెం తక్కువ మంది ఉన్నారా అట్లా చెప్తా ఉన్నా ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా సత్య ఉంటుంది నువ్వు ఉంటావు నువ్వు కూడా ఎప్పుడైనా కనిపిస్తే ఏదో ఒకటి అడుగుతావు ఏమి లేకపోయినా కూడా ఏదో ఒకటి అడుగుతావు అది అడిగేదంటే అట్లా అడిగితే కనీసం కొంచెం మళ్ళీ ఇంకోసారి మాట్లాడబుద్ధి అవుతుంది నేను వస్తే కూడా నువ్వు నేను చూసి నీ బాడీ నీ పనిలో ఉన్నాను ఇంకోసారి మాట్లాడబుద్ధి కూడా కాదు ఏంటో ఇవాళ డ్రామాస్ ఎక్కువైపోయాయి కదా సార్ రెస్ట్ తీసుకోవాలనుకో మైండ్ అంతా లేదు నాకు భయం వేసింది ఎందుకంటే రైస్ లేదు రేపటికి రైస్ అయిపోద్ది ఎల్లుండికి చపాతి పిండి అయిపోద్ది సండే రీఫిల్ అవుతుంది అనుకుంటాం సండే బిర్యానీ వస్తుంది కదా బిర్యానీ ఏం రాదు అవును అవును సండే బిర్యానీ వస్తుందట ఎవరు చెప్పారు ఎపిసోడ్ అయిపోతుంది ఫుడ్ వస్తుంది సండే మార్నింగ్ మనకి రీఫిల్ అవుతాయి సండే మార్నింగ్ మనకి నా వైపే చూడండి బిగ్ బాస్
అండ్ వన్ థింగ్, నేను వచ్చిన తర్వాత నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ మనదే అయితే ఓకే, కొంచెం మంచిగా ఉంది. ఇదివరకు ఏంటంటే ఎదుటోళ్ళు మాట్లాడితే మనం మాట్లాడదాంలే అన్న ఒక చిన్న కైండ్ ఆఫ్, దాన్ని బలుపు అంటారో ఇంకేమంటారో తెలియదు కానీ అది ఉండేది. బట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత మిగిలిన హౌస్ మేట్స్ నుంచి నేర్చుకున్నది, నేను ప్రాక్టికల్గా నేర్చుకున్నది ఏంటంటే ఫస్ట్ ఇనిషియేషన్ మనదైతే యా మేబీ ఇట్ విల్ బి గుడ్. ఎక్కడికక్కడ తప్పులు సరిదిద్దుకునే అవకాశం జీవితంలో ఉండకపోవచ్చేమో కానీ బిగ్ బాస్ హౌస్లో ఉంది. ఐమ్ హ్యాపీ ఫర్ దట్, థ్యాంక్ యూ. రెండు కెమెరాలు నాకేనా?